Hello, Prabhupada Yesu Christu Namamulo, Dekala Samayamulo, Mee Andariki Naa Vandanalu. Andaru Bagunnarandi, Nenu Kuda Bagunnanu Prabhu Krupanu Batti. 2022 Samvatsaram Chivari Nela Chivari Dinallo Unnam. Intavaraku Tana Aparamaina Krupanu Batti, Devudu Manaki Ichina Aarogyanni Batti, Ayushunu Batti, Kshemakaramaina Ee Dinalannitini Batti, Devuniki Manam Ento Runasthulamai Unnam. Ee Dinana Chinna Prarthana Chesukoni పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు ప్రభువా. మా తండ్రి, మా దేవ, ఇదిగో ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా నిస్వార్థ ప్రకటన చేయటానికి మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఏ గృహములు అయితే మీ మాటలు వినబడుతూ ఉన్నాయో ప్రభువా, మా తండ్రి, మా దేవ, నీ మాటలు విని అనేకులు మేలు పొందినట్లుగా, మారు మనసు పొందినట్లుగా మా తండ్రి సత్యస్వార్థ ప్రకటించబడుచుండగా, మా తండ్రి మీ నామానికి మహిమకరముగా ఉండినట్లుగా మమ్మలను వాడుకొని బలపరచుమని, తగిన వాక్శక్తినిచ్చి సిద్ధపరచుమని దీవెనలు యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు. ఒక పాట పాడుకుందామండి. కీర్తనల పుస్తకంలో నుండి, క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి ఆశ్చర్య కరుడా అనే పాట పాడుకుందాం. ఆశ్చర్య కరుడా నాలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి, నా జీవానికి కర్తవు నిత్యుడగు తండ్రివి, నా జీవానికి కర్తవు. ఆశ్చర్య కరుడా నాలోచన కర్తవు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, వీతని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలే వాటి కంటే శ్రేష్ఠులే కదా నీ ఉన్నంత వరకు. ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత ధ్యానాంశాల్లో మరి గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానము అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి శారా, అబ్రహాము భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకున్నాం, ఇస్సాకును, రిబకాను జ్ఞాపకం చేసుకున్నాం, అలాగే యాకోబు, రాహేలు, లేయా వీరిని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దేవుడు తగిన కాలమందు ప్రతి వారి హృదయ స్థితిని బట్టి మరి దేవుడు వారి జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు చేసి వారికి ఉన్నటువంటి మరి కొన్ని అవిధేయతలను సరిచేయటానికి మరి కొన్ని కార్యాలు ఆలస్యంగా జరిగినట్లుగా కూడా మనం గమనించాం. ఈ దినాన ఆశ్చర్యకరుడు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎక్కువగా డిసెంబర్ నెలలో, క్రిస్మస్ సమయాల్లో ఎక్కువగా ఈ మాట మనం చదువుతూ ఉంటాం, అందరూ చదువుతూ ఉంటారు. కానీ ఇది యెషయా గ్రంథములో ఏనాడో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించినటువంటి యొక్క ప్రవచనాన్ని దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో చక్కని పేర్లు మనకి కనబడతూ ఉంటాయి. మరి ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఎలా వర్ణనతో పిలువబడిందో, ఎలా పిలువబడతాడో ముందుగానే మరి ప్రవచనం ద్వారా తెలియచేయబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇన్ని పేర్లతో ఇక్కడ వర్ణన
చేయబడింది. మరి యెషయా తన ప్రవచనం ద్వారా ఆ శిశువుకి ఇచ్చినటువంటి పేరుల్లో మొదటి పేరు ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరును ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యెషయా కాలంలో యూదా దేశం మీదకు సిరియా మొదలగు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు యూదా దేశం మీద ఆ దేశమంతా కూడా మరణపు ఛాయలు ఆవరించాయి. మరణ ఛాయలు గల దేశమని ఆ దేశానికి ఒక పేరు ఇవ్వబడింది పరిశుద్ధ గ్రంథములో. మరి యెషయా గ్రంథము 9:2 ఆ మాటను మనం చూడగలుగుతాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు, చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరి ఈ ప్రవచనము, ఈ ప్రవచనాన్ని బట్టి ఆ యూదా దేశము ఏ స్థితిలో ఉందో మనకు అర్థమవుతూ ఉంది. మరి మరణ ఛాయలు చుట్టుముట్టినప్పుడు, శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు, మరి విడుదల గొప్ప వెలుగు విరికి కలగబోతుందనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రవచనం ద్వారా దేవుడు తెలియచేశాడు ఆ దేశ నివాసుల కొరకు. ఈనాడు కూడా అనేకులు, మన శత్రువు ఒకే ఒక శత్రువు ఉన్నాడు ఈ లోకంలో. ఆ శత్రువు పేరే సాతానుడు. ఈ సాతానుడు కూడా అనేక సమయాల్లో మనల్ని చుట్టుముట్టి ఆధ్యాత్మిక అంధకారాన్ని, మరి ఆ అంధకారంలో మ్రగ్గుతూ ఉండేటువంటి నిత్య నరకానికి అనేకుల్ని దగ్గరగా చేయాలని వాడి యొక్క ప్రణాళిక అన్నమాట, సాతాని యొక్క ఆలోచన అది. మనల్ని చుట్టుముట్టి మన ఆత్మీయ స్థితిని పాడు చేసి మనం అంధకారంలో మ్రగ్గుతూ నిత్య నరకానికి వెళ్ళిపోతే సంతోషపడాలనేది మాత్రం సాతాని యొక్క, శత్రువైన సాతానుడి యొక్క ఆలోచన అన్నమాట. వాడి ఆనందం కూడా అదే. ఆ భయంకరమైన మరణ ఛాయల్ని తొలగింపటానికి ఏ మానవుని వల్ల కాదు, ఆ భయంకరమైనటువంటి చీకట్లో నుంచి మరి విడుదల కావాలంటే ఏదైనా ఒక అద్భుతం కావాలి అని, అద్భుతం జరగాలి అని ఆనాటి మరి ప్రజలు ఆ అద్భుతం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుతం జరిగితే తప్ప ఈ మరణ ఛాయలు మనల్ని వేడవు అని భావిస్తూ ఉన్న పరిస్థితులు అన్నమాట. కానీ ఆ భావిస్తున్నటువంటి సమయంలో వారు కోరుకున్నట్టుగానే మరి ఆశ్చర్యకరుడు అను పేరు గల రక్షకుడు, రక్షకుణ్ణి దేవుడు పంపించాడు. వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తర్వాత ఆయన భూలోకానికి రావటం జరిగింది. మొట్టమొదట వాగ్దానం చేశాడనమాట. వారు ఉన్నటువంటి ఆ మరణఛాయ పరిస్థితులు, ఆ శత్రువు చుట్టుముట్టినటువంటి పరిస్థితుల మధ్య మీకు ఒక ఆశ్చర్యకరుడు మీరు కోరుకున్నట్టుగానే నేను పంపుతాను అని ఆ ప్రజలతోటి ఆయన వాగ్దానం చేయటం, ఒక రక్షకుణ్ణి మీకు ఇస్తానని వాగ్దానం చేయటం జరిగింది. సాతాను చేత భయంకరమైనటువంటి మరణం ఈ లోకాన్ని కమ్ముకుంటూ ఉండగా సర్వమానవులు సాతాను యొక్క మరణ ఛాయల్లో నుండి విడిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు ఆశ్చర్యంగా ఆశ్చర్యకరుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఆ మరణ ఛాయల్ని, మరి ఆ మరణకరమైన పరిస్థితుల్ని విడిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంట. కానీ ఆ స్థితి నుంచి విడుదల పొందటానికి ఆశ్చర్య రీతిగా ఆశ్చర్యకరుణ్ణి ఈ లోకానికి పంపటం జరిగింది. ఈ లోకానికి పంపాలి అంటే ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరగాలి. మరి ఆశ్చర్యకరమైన సంఘటన జరగటానికి ఒక సాధనంగా కన్యమరియను ఎన్నుకోవటం అనేది దేవుడు జరిగిందన్నమాట. ఆమెను గురించి ఆలోచించినట్లయితే ఆమె ఒక కన్య కానీ ఆమె 13-16 సంవత్సరాల వయసులో ఉందని కొంతమంది పండితులు భావిస్తున్నారు. అయితే ఆమె గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ ఆశ్చర్యకరుడు అనేటువంటి మాటను గురించి, ఈయన జీవితంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను, ఆయన స్వభావంలో ఉన్న ఆశ్చర్యాన్ని, ఆయన గుణాల్లో ఉన్న ఆశ్చర్యాన్ని, మరి ఆశ్చర్య రీతిగా కన్యమరియకు జన్మించి ఆయన భూమి మీదకి మచ్చలేని జీవితంతో జీవించటానికి, పాపుల కొరకు మరణించి తిరిగి లేవటానికి, పరలోకానికి మరలా తిరిగి ఆరోహణం అవ్వటానికి, ఇవన్నీ కూడా ఆయన చేయటానికి ఆ పేరుకు తగినట్టుగా ఆశ్చర్య కార్యాలు ఎలా జరిగించాడో పరిశుద్ధ గ్రంథములో నుండి మనం పరిశీలన
చేసుకుందాం. ఆయన జననమే ఆశ్చర్యం, ఎందుకంటే అందరిలాగా ఆయన జన్మించలేదు. లూకాసు వార్త 1:34-35 అందుకు మరియా పురుషుని ఎరుగనిదానని ఎరుగకుండా మరి స్త్రీ గర్భము దాల్చుట ఏ శాస్త్రానికి కూడా అందని ఆశ్చర్యం. ఇది కూడా ఒక ఆశ్చర్యమే. పురుషుని ఎరుగకుండానే ఏ స్త్రీ అయినా గర్భం దాల్చిందంటే అని ఆ చట్టం ప్రకారం అప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. అలాంటి శాసనాలు ఉన్న సమయంలో మరి సంఘటన మరి రావటం ఇది ఆశ్చర్యకరంగా, మరి ఈయన జన్మించటం, కన్య మరియ గర్భం దాల్చటం ఇదంతా కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అన్నమాట. ఈ వచనాల్లో 1 లూకాసు వార్త 34-35 అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరి ఈ యొక్క వచనాన్ని మనం చదువుకున్నప్పుడు కన్య మరియ గర్భవతి అవటం మరి ఏ శాస్త్రం కూడా అంగీకరించినటువంటి విషయాన్ని మనం చూడటం మనకు ఆశ్చర్యం. మరి ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అనపడతాడని, పరిశుద్ధాత్మ శక్తి ఆయన్ని కమ్ముకుంటుందని, మరి 90 సంవత్సరాల వృద్ధులైనటువంటి శారా అబ్రహాము జీవితాలను కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది కూడా వారికి దేవుని వలన జరిగినటువంటి కార్యమేనన్నమాట. అయితే వీరిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నారు. వృద్ధాప్యంలోనికి వారి యొక్క వయోపరిమితి మరి ఎంతగానో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడైతే మరే జీవితంలో ఇదొక ఆశ్చర్యం అన్నమాట. అబ్రహాము శారా జీవితంలో కూడా ఆశ్చర్యం ఏంటంటే ఆ పిల్లలగనే శక్తి వారి శరీరంలో లేకపోయినప్పటికి కూడా మరి దేవుడు దాన్ని సాధ్యపరచి వారికి ఆ శక్తినిచ్చి బిడ్డలను కనేటువంటి స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఇది కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. మనుషులకైతే ఆ వయసు అసాధ్యమే, మరియ జీవితంలో కూడా అసాధ్యమే. కానీ ఇది దేవుని కార్యము కనుక దేవుడే సాధ్యపరుచుకునే ఆశ్చర్యకరముగా ఈ కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు అన్నమాట. మహోన్నతుడైన దేవునికి ఆయన చేసే పనులన్నీ కూడా అసలు నార్మల్గా ఉంటాయి, మామూలుగా ఉంటాయి. మనకైతే ఆశ్చర్యం, అయ్యో ఇంత గొప్ప కార్యమా, ఈ వయసులో పిల్లల కన్యమరియ గర్భం దాల్చటమా, ఇదంతా ఒక ఆశ్చర్యకరంగా మనకు అనిపిస్తుంది. కానీ ప్రతిరోజు చేసే పనులు ఎలాగ సాధారణంగా ఆయన చేస్తూ ఉన్నాడో ఇది కూడా సాధారణంగానే ఆయన జరిగించాడు, సులభంగా జరిగించాడు. ఇది ఆయన కష్టతరమైనటువంటి కార్యం ఏది కాదు. మనకైతే అసాధ్యం అనుకుంటాం, ఆశ్చర్యం అనుకుంటాం. ఆదికాండం 18:14 ఈ మాట మనకి స్పష్టంగా కనపడద్దు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదినికి నిర్ణయ కాలం నన్ను యుద్ధకు తిరిగి వచ్చేదను, అప్పుడు నీవు నీ కవిగిట్టని ఒక కుమారుని కలిగి ఉంటావు అని శారాను బలపరిచింది ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం. యిర్మీయా గ్రంథము 22:27 నేను యెహోవాను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? చాలామంది అనుకుంటారు ఈ దేవుడు మాకు కాదనుకుంటారు. ఆయన అంటున్నాడు సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పి ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. దాని సమాధానం మనమే చెప్పాలి. దేవుడు కోరుకున్న ఏ పథకానికైనా ఏ ఏర్పాటుకైనా మానవులకి అందని విధంగా ఆశ్చర్యంగా ఆయన యొక్క మన ఊహకు అందని రీతిగా ఆయన ఆశ్చర్యకరంగా అమలు చేస్తూ ఉంటాడు. యోబు గ్రంథము 42:2 నీవు సమస్త క్రియలు చేయగలవాడవు, నీ ఉద్దేశించిన అదేది నిష్ఫలము కాదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఆయన ఏది ఉద్దేశించిన, సాధ్యమైనది ఉద్దేశించిన, అసాధ్యమైనది ఉద్దేశించిన, అది అవమానమైన శ్రమ అయినా ఆ దానిలో ఏదో ఒక మర్మాన్ని దేవుడు ఉంచాడు, అది నిష్ఫలము కానేరదు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయటానికి ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన జీవితం అంతా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలతోనే నిండి ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆయన నోటి మాట నుండి వచ్చిన ప్రతి మాటలో కూడా
శక్తి ఉంది. ప్రతి మాట శక్తివంతమైనటువంటి మాట అన్నమాట. కీర్తనకారుడు అంటాడు, ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడు ఆయన అని. కీర్తన 77:10 ఆయన నోట నుండి వచ్చిన వాక్యము ద్వారా నీరు ద్రాక్ష రసంగాను ఆశ్చర్యకరంగా మార్చబడటం, మరి 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి ఆహారంగా ఉండటం, ఇది కూడా ఒక గొప్ప ఆశ్చర్యం అన్నమాట. తుఫాను గద్దించినటువంటి ఆశ్చర్యకరమైన సంగతి, సముద్రం మీద నడిచినటువంటి ఆశ్చర్యకరమైన సంగతి. అలాగే 38 సంవత్సరాల నుండి పక్షవాత రోగంతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ రోగిని బాగు చేసి పరుపుతో సహా ఎత్తుకొని నీవే పరుగులు పెట్టాలి అని పరిగెత్తించాడంతే. అది కూడా ఆశ్చర్యకార్యం కాదంటారా? గొప్ప ఆశ్చర్యకార్యం. ఇటువంటి ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేయగలిగిన ఆశ్చర్యకరుడు. అందుకే ఈయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలే కాదు, ఆయన శాసనాలు కూడా ఆశ్చర్యకరమైన శాసనాలే. కీర్తనల గ్రంథము 119:18 నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన కార్యములు చూచినట్లుగా నా కన్నులు తెరువుము. చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు కానీ కన్నులు తెరవబట్ల, మనసు తెరవబట్ల, ఏదో అలవాటు ప్రకారంగా చదువుతున్నారు, అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నారన్నమాట. ఆయన శాసనాలే ఆశ్చర్యం. ఆయన జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే బాప్తిస్మం ఆయన పొందటం కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. యేసుక్రీస్తు వారు దేవుడు కదా, ఆయనకు కూడా బాప్తిస్మం అవసరమా? ఆయన బాప్తిస్మం పొందినప్పుడు 3 ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. దానిలో మొట్టమొదటిది ఏంటంటే ఆకాశము తెరవబడెను. 2వది ఏంటంటే పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చెను. 3వది ఏంటంటే నీవు నా ప్రియకుమారుడువు యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశములో నుండి, మరి దేవాది దేవుడైన యేసుకు బాప్తిస్మం ఆ ఇచ్చేటువంటి సమయంలో ఈ 3 సంఘటనలు జరిగినాయి. యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిస్మం పొందాడు అంటే ఆయన మనకు మాదిరిని చూపించటానికి బాప్తిస్మం పొందటం జరిగిందన్నమాట. ఎవరైనా మనలో బాప్తిస్మం పొందుచున్నప్పుడు నీవు నా ప్రియకుమారుడు అనే మాట వినబడిందా? ఆకాశం తెరవబడిందా? మరి ఎనయందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి ఒక మాట వినబడిందా అంటే ఎవరికీ కూడా అలా జరగలేదు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మంలో కూడా గొప్ప ఆశ్చర్యాన్ని మనం చూస్తూ ఉన్నామన్నమాట. బాప్తిస్మం ద్వారా మరి పాపాలు క్షమించబడను కాబట్టి మనలో ఎవరైనా సరే మనందరం కూడా బాప్తిస్మం పొంది పాప క్షమాపణ నిమిత్తం పరిశుద్ధులుగా మార్చబడిన నిమిత్తం మనందరికీ చూపించడానికి ఆయన ఎలాగిన బాప్తిస్మం పొందాలో చూపించి మాదిరి ఉంచాడనమాట. చాలామంది నామకార్థ స్థితిలో బాప్తిస్తాలు, అది మీకు అందరికీ తెలుసు. పండగలకో పెళ్ళిళ్ళకో ఏదో ఒక వ్యాధులు తగ్గితేనో బాప్తిసాలు పొందుతానని మొక్కుకుని బాప్తిసాలు పొందేవాళ్ళు ఉన్నారు. కానండి, వాక్యాన్ని నమ్మి మనసు మార్చుకొని వాక్యాన్ని విశ్వసించి బాప్తిసం పొందినట్లయితే నీవు రక్షణ పొందుతావు, వాక్యాన్ని నమ్మకపోయినట్లయితే నీకు శిక్ష విధించబడను అని చెప్పి మరి తేటగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మరణం పొందటం కూడా ఒక ఆశ్చర్యం. ఏంటా మేమందరం పండగల్లో మునిగి తేలుతున్నాం, సిలువ మరణం అంటుందేమి అనుకోకండి. ఆయన సిలువ మరణం లేకపోతే మనకు రక్షణ లేదు. ఇది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం అన్నమాట. ఆ దినాల్లో సిలువ మరణం పొందటం అనేది నేరాలు చేసినటువంటి వారు వేయబడినటువంటి శిక్ష, నేరాలు చేయబడినటువంటి వారికి, పాపులైనటువంటి వారికి మరణశిక్ష పొందటం సర్వసాధారణంగా ఉండేటువంటి ఆ కాలంలో ఏ పాపము చేయనటువంటి నిష్కల్మషుడికి నిందారహితుడికి పాపులలో చేరకై ఉన్న ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధుడైన కుమారుడికి భయంకరమైన క్రూరమైనటువంటి ఈ నీచమైన హీనమైన మరణశిక్ష విధించటం ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితే. అయినప్పటికీ కూడా తండ్రి తన చిత్తంలో ఈ యొక్క మరణము, మనందరము మరణించటం దేవునికి ఇష్టం లేకుండా మనందరికి బదులుగా ఒకే ఒక పరిశుద్ధుడు మరణించటం అనేది తండ్రికి ఇష్టమైందన్నమాట. అందుకే ఆ దొంగల మధ్యన, పాపుల మధ్యన ఆయనకి మరి ఆ యొక్క సిలువ
అనేటువంటి ఆ శిక్షను, మరణం అనేటువంటి ఆ శిక్షను విధించారు. ఆయన జీవితంలో అది ఊహించనటువంటి ఆశ్చర్యమైన కార్యం. ఏ నేరం చేయకుండా నేరస్తుల కొరకు నన్ను నేను తీసుకో నన్ను తీసుకోండి మీరని త్యాగం చేసేటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఏ ఒక్క మనుషుడు కూడా లేడు. లూకాస్ వార్త 9:23 ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీలో ఎవడైనా సరే నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పి అనేక మందిని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది సిలువ మరణం. మరి ఈ విధంగా అనేక మంది పాపుల కొరకు పరిశుద్ధుడైన దేవుడు, నిష్కళంకుడైన దేవుడు, నిందారహితుడైన దేవుడు మరి ఈ యొక్క మరణానికి ఆయన ఇష్టపడ్డాడు అంటే తండ్రి యొక్క చిత్తానికి తల వంచి భూమి మీద ఈ ఆశ్చర్యకరమైన కార్యం జరిగించడానికి ఈయన తప్ప ఏ మనుషుడికి అధికారం లేదన్నమాట. ఆయన ప్రాణాన్ని పెట్టగలడు మరలా తిరిగి తీసుకునేటువంటి ఆ అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది. సిలువ మరణం ఎలా ఉంటే సమాధి చేయటం అనేది ఎలా ఉంటుందంటే ఆ దినాల్లో పాపులైనటువంటి వారు సాధారణంగా ఆ సిలువ పొందినటువంటి ఆ సమయంలో వారు అక్కడే ఖననం చేయబడాలంట. సిలువ మీద వేయబడిన వారికి సమాధి కార్యక్రమం చేసేటువంటి హక్కు లేదంట. వారి శవాలు సిలువ మీదనే ఎండుతూ వర్షానికి తడుస్తూ సిలువ మీదనే కుళ్ళిపోయి ఎముకలు గూళ్ళుగా మారి రాలిపోవలసిందే కానీ ఆ సమాధి కార్యక్రమం అనేది అసలు జరగనే జరగకూడదంట. కారణం ఏంటి? ఆ సమాధి కార్యక్రమం అనేది జరగటానికి ఆ రోమా ప్రభుత్వం ఒప్పుకోదంట. అది ఒక ఆర్డర్గా చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మరలా ఎవరు కూడా తప్పు చేసి తిరుగుబాటు చేయకుండా ఉండేదానికోసం ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క కఠినమైనటువంటి మరి ఉద్దేశాన్ని మరి వాళ్ళు అమలు చేసినట్టుగా కనపడుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధికి ఆనాటి రోమా ప్రభుత్వం యొక్క గవర్నరు మరి ఆశ్చర్యరీతిగా ఆయన సిలువ మీద నుండి దించి ఆయన పార్థవ దేహాన్ని మరి సమాధి చేయటానికి అక్కడ ఉన్నటువంటి అరిమత యేసేపుకు ఆ యొక్క దేహాన్ని అప్పగించడం అనేది జరిగింది. కారణం ఏంటంటే అది పస్కా పండుగ. యూదుల మతాధికారులు యేసును గురించి రాబోయేటువంటి ప్రజల యొక్క తిరుగుబాటును గురించి భయపడి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వారి మనసును మార్చుకొని వారి చట్టాలను మార్చుకొని సమాధి చేయటానికి అనుమతిచ్చారు. ఇది ఆశ్చర్యం కాదంటారా? ఆయన సిలువలో, ఆయన మరణములో, ఆయన సమాధిలో కూడా, ఆయన జన్మలో కూడా ఒక గొప్ప ఆశ్చర్యం మనకు కనబడుతుంది. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుషు కుమారుడు తలవాల్చుకున్నటకు అసలు స్థలమే లేదు. అలాంటి సమయంలో ఎవరో పాతి పెట్టినటువంటి గొప్ప కొత్త మరి రాతి సమాధిలో ఆయన దేహాన్ని ఉంచారు. సన్నపు నార బట్టలు చుట్టి కొత్తగా తొలిచినటువంటి సమాధిలో ఎవరు కూడా అందులో అప్పటికి ఎవరిని కూడా అందులో పెట్టలేదు. క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు వారిని సమాధి చేశారు. అది కూడా గొప్ప ఆశ్చర్యమే. ఇంకా మహా గొప్ప ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పునర్ధానం గొప్ప ఆశ్చర్యం అన్నమాట. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎవరూ కూడా మరణాన్ని జయించి లేచినటువంటి వారు ఎవరూ లేరు. యాయిరు కుమార్తె లాజరు చనిపోయారు, తిరిగి లేచారు, కానీ వారు మరలా చనిపోయారు. ఎవరైనా మరలా చనిపోవలసిందే ఒకవేళ బ్రతికించబడినా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం చనిపోయి తిరిగి లేచాడంతే, మరలా ఆయన చనిపోలేదు. ప్రపంచ చరిత్రలోనే ఈ మనిషి కుమారుడైన యేసుక్రీస్తు అక్కడ మాత్రమే తిరిగి లేచాడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అన్నారు. అందుకే ఆయన నిజమైన దేవుడు, అందుకే ఆయన ఆది సంభూతుడు, అందుకే ఆయన ఆదిలోనే సంభవించి ఉన్నవాడు, పుట్టినవాడు అని అర్థం ఇచ్చేటువంటి యొక్క పేర్లు ఆయనకి పెట్టబడినాయి. ఇంత మాత్రమే కాకుండా ఆయన తిరిగి లేవటమే ఆశ్చర్యమైతే ఆరోహణం అవటంలో కూడా ఒక గొప్ప ఆశ్చర్యం ఉంది. మార్క్స్ వార్త 16:19 పరలోకమునకు చేర్చబడినటువంటి విధానం, దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చున్నటువంటి విధానాన్ని ఆ వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క లోకంలోనికి వచ్చినటువంటి ఈ పనిని ముగించి మరలా ఆయన తన దగ్గరకు ఆరోహణమయ్యేలాగన మరణాన్ని జయించిన విజయశీలుడుగా
తండ్రి అయిన దేవుడు ఒక మేఘాన్ని పంపాడు ఆయన కొరకు ఆ మేఘములో ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం అది క్రియాశీలకంగా మరి వ్రాయబడిందంట ఐదు సార్లు వ్రాయబడిందంట పరిశుద్ధ లేఖనాల్లో మార్కు సువార్త 16 19 అపొస్తల కార్యం 1 2 11 22 లో కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి తిమోతి పత్రిక 3 16 లో కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి ఆయన యొక్క పునర్ధానాన్ని మనం ఆశ్చర్యకరమైనటువంటి ఈ పునర్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదే పునర్ధాన జీవితాన్ని మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు మనం చనిపోవాల్సిన దానికి బదులుగా ఆయన చనిపోయి మనం ఓడిపోవాల్సిన దానికి బదులుగా మన బదులు ఆయన సాతానుతో మరణంతో ఆ రోమా సైనికులతో ఆయన యుద్ధమేమీ చేయలేదు కానీ అన్నిటిని ఓర్చుకొని భరించి ఆయన దేవుని కుమారుడు గనక ఆశ్చర్యకరుడు గనక సమస్తాన్ని జయించి ఆయన ఆరోహణమై వెళ్ళాడు ఎలా ఆరోహణమై వెళ్ళాడో అలాగే తిరిగి మరలా మేఘాల్లోనే ఆయన రాబోతూ ఉన్నాడు ఈనాటి క్రైస్తవులమైన మనందరం కూడా ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన సంఘమేదో ప్రభు మనల సంఘముగా ఎలా కూడుకొనమని చెప్పాడో ఇన్ని గొప్ప త్యాగాలు చేసిన ఆశ్చర్యకరుడు ఒకే ఒక గొప్ప సంఘాన్ని కూడా స్థాపించాడు ఆయన పునర్ధానుడై లేచిన తర్వాత ఆ సంఘములో ప్రవేశించిన ప్రతి వారు కూడా దేవునితో కూడా కలిసి ఉండేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు కల్పించాడు ప్రాణత్యాగం చేసి రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్న ఒక సంఘాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు చూపించాడు రోమాపత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాటలు రాయబడి ఏంటంటే పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడి మీరు ఒకరినొకరు వందనములు చేయుడి క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నాయి క్రీస్తు ప్రభు ప్రాణమిచ్చి రక్తమిచ్చి తన బిడ్డలందరినీ ఒక సంఘముగా చేర్చుకున్నాడు అది అంతములేని సంఘము అది ఎన్నడూ కదల్చబడని సంఘమని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు ఏ జ్వరానికో ఏ వ్యాధికో తలనొప్పికో గురి చేయకుండా ఆయన మరణము జననము పునర్ధానము ఆరోహణము ఆయన యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి మానవులందరి కొరకు త్యాగం చేసిన త్యాగమూర్తిని ఆశ్చర్యకరుణ్ణి నీ హృదయంలో నీవు సొంత రక్షకుడిగా చేర్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మన కుటుంబాల్లో ఉన్న ఏ ఒక్కరూ కూడా ప్రభుని తెలుసుకోకుండా మరణించకూడదు ప్రభుని నమ్ముకోకుండా మరణించకూడదు మన పాపాలు క్షమించకుండా క్షమించబడకుండా మనం నరకంలోనికి పోకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఇంత గొప్ప త్యాగాన్ని మన కొరకు చేశాడు ఒక చిన్న ప్రార్థన మన జీవితాల్లో మన హృదయంలో ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా మా పరలోకపు తండ్రి పరలోకములో కుమారుడైన క్రీస్తు ప్రభుకున్న మహిమను విడిచిపెట్టి దీనుడిగాను దరిద్రుడిగాను ఈ లోకానికి వచ్చి ప్రభు మా అందరి పాపముల కొరకు బలిపశువుగా ప్రాణత్యాగం చేయబడి ప్రభు అలాగే మరలా మరణాన్ని జయించి తిరిగి లేచి ఆరోహణుడై మరలా మా కొరకు తిరిగి రాబోతున్నటువంటి ఈ యొక్క సన్నివేశాన్ని మా ఎదుట ఉంచినందుకు మీకు వందనాలు మేమందరము కూడా ప్రభువా ఆయన జన్మించడం ఒక పండగని ఆ సంబరాల్లో మునిగి తేలకుండా ఆయన మా పాపముల నిమిత్తం మానవ మనుష్య కుమారుడిగా ఈ లోకంలో మరి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు సేవా జీవితాన్ని జరిగించి మా కొరకు ఎన్నో గొప్ప త్యాగాలు మా కన్నుల ఎదుటించి మమ్మల్ని అందరినీ దీవించండి అందరికీ రక్షణ దయచేయండి ప్రతి కుటుంబంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా అనేకులు కన్నులు తెరువు చేయమని ఈ దీవెనలో ఏస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు